తనకు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలన్నదని సీఎం కేసీఆర్ ఆదేశించి కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తానని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు అన్నారు. అయితే ఒకవేళ బీఆర్ఎస్ నుంచి సీట్ రాని పక్షంలో తన ఉద్యోగాన్ని కొనసాగిస్తానని తెలిపారు. ఈ సందర్భంగా కొత్తగూడెం ప్రజలకు గడప గడపకు తన అభిప్రాయాన్ని లేఖ రూపంలో విడుదల చేశారు. మీ అందరికీ డాక్టర్ జిఎస్ఆర్ ట్రస్ట్ ద్వారా విద్యాపరంగా, ఉపాధిపరంగా, ఆరోగ్యపరంగా అనేక సేవా కార్యక్రమం పరంగా గత సంవత్సరం నుంచి కూడా కొత్తగూడెం ప్రాంత ప్రజలకి చేస్తున్న సేవలు సుపరిచితమే. ఈ సందర్భంగా మీరందరూ కూడా నన్ను రాజకీయాల్లోకి ఎప్పుడు వస్తున్నారు అడుగుతున్నారు. దీనికి సంబంధించి ఆ భగవంతుడు అనుగ్రహిస్తే, మా గౌరవనీయ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ఆదేశిస్తే, కొత్తగూడెం ప్రజలు ఆశీర్వదిస్తే తప్పకుండా ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. అండ్ ఈ ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చే దానిలో భాగంగా మా ముఖ్యమంత్రి గారు ఆదేశిస్తే వచ్చే 2023 అసెంబ్లీ ఎలక్షన్స్ లో పోటీ చేయడానికి తప్పకుండా సిద్ధంగా ఉంటాను. కేసీఆర్ గారు ఆదేశిస్తే అంటేనే ఆ పార్టీ మీకు అర్థం కావాలి. నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం. మీ అందరికీ